नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरत भारती मरो अंकानिकि स्वागतं। मन महाभारतंलोनि आदि पर्वंलो 166వ అధ్యాయంలో ఉన్నాం। బ్రాహ్మణ వాచనం। పాండవులు బకాసుర సంహారం తర్వాత అదే బ్రాహ్మణుడు ఇంట్లో ఉంటున్నారండి। మరొక బ్రాహ్మణుడు వారింటికి వచ్చినప్పుడు ఆయన చాలా విషయాలు చెప్తున్నాడు। అందులో భాగంగా దృష్టద్యుమ్నుడు ద్రౌపది ఎలా జన్మించారో చెప్పాడు। ఆ వివరం మనం చూడబోతున్నాం। అమర్షి ద్రుపదో రాజా కర్మ సిద్ధాన్ ద్విజర్షభాన్ వృక్షన్ పరిచక్రామ బ్రాహ్మణావసతాన్ బహూన్ పుత్ర జన్మ పరీప్సన్ వై శోకోపహత చేతన నాస్తి శ్రేష్టమపత్యం మే ఇతి నిత్యమచింతయత్। జాతాన్ పుత్రాన్ స నిర్వేదాన్ దిగ్బంధూరితి చాబ్రవీత్ నిశ్వాస పరమశ్వాసి ద్రోణం ప్రతిచికీర్షయ। ప్రభావం వినయం శిక్షాం ద్రోణస్య చరితాని చాత్రేణ చ బలేనాస్య చింతయన్నాధ్య గచ్చత ప్రతిగర్తుం నృపశ్రేష్ఠయతమాన్మపి భారత అమితశోధకల్మాషీం గంగాకూలే పరిభ్రమన్। బ్రాహ్మణావసతం పుణ్యం ఆససాద మహీపతి తత్ర నాస్నాతః కశ్చిద్ న చాసీద వ్రదీ ద్విజః తథైవ చ మహాభాగః సోపశ్చిత్ సంచిద వ్రతౌ యాజోపయాజౌ బ్రహ్మర్షి శామ్యంతౌ పరమేష్ఠినౌ సంహితాధ్వయనే యుక్తౌ గోత్రతశ్చాపి కాశ్యపౌ తారణేయౌ యుక్తరూపౌ బ్రాహ్మణౌ ఋషిసత్తమౌ। ద్రుపద మహారాజు అసహనంతో కర్మసిద్ధి గల బ్రాహ్మణోత్తములను అన్వేషిస్తూ బ్రహ్మర్షుల ఆశ్రమాలన్నింటికో తిరిగాడు। కొడుకు కావాలని కోరుతూ శోకాకులిత మనస్కుడై తనకు మంచి బిడ్డలు లేరని ఎప్పుడు విచారిస్తూ ఉండేవాడు। అప్పటికే ఉన్న పిల్లలను గాని బంధువులను గాని తనలో నిర్వేదం వలన ద్రుపదుడు సహకరింపగలవారుగా పరిగణించలేదు। ద్రోణునిపై పగ సాధించాలని పెద్ద నిట్టూర్పులు విచ్చేవాడు। రాజశ్రేష్ఠుడైన ద్రుపదుడు ద్రోణాచార్యునికి ప్రతీకారం చేయాలని ప్రయత్నం చేసి కూడా ద్రోణుని ప్రభావం వినయం అధ్యయనం చరిత్రం కారణంగా క్షాత్రబలంతో దానిని సాధించి ఉపాయం కనిపించలేదు। ఓసారి గంగా యమునల ఒడ్డును సంచరిస్తూ బ్రాహ్మణ నివాస స్థానమైన ప్రదేశానికి వచ్చాడు। అక్కడ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ అధ్యయనశీలుడు కాని బ్రాహ్మణుడు ఒక్కడు కూడా లేడు। తదైవ చ మహాభాగ సోపశ్చిత్ సంచిత వ్రతౌ యాజోపయాజౌ బ్రహ్మర్షి శామ్యంతౌ పరమేష్ఠినౌ సంహితాధ్యయనే యుక్తౌ గోతతశ్చాపి కాశ్యపౌ తారణేయౌ యుక్త రూపౌ బ్రాహ్మణౌ ఋషి సప్తమౌ స తావామంత్రయామాస సర్వకామైరతంద్రితః బుద్ధ్వా బలం తయోస్తత్ర గణీయాం సంపక్వరే ప్రపేదే ఛందయన్ కామైః ఉపయాజం ధృతవ్రతం పాద శుశ్రూషణే యుక్త ప్రియవాక్ సర్వకామద అర్చయిత్వా యథా న్యాయం ఉపయాజమువాచ సహ ఏనమే కర్మణా బ్రహ్మన్ పుత్రస్య ద్రోణముచ్యవే ఉపయాజ కృతే తస్మిన్ గవాం దాతాస్మితేర్బుదం దాతాస్మితేర్బుదం ఉపయాజ కృతే తస్మిన్ గవాం దాతాస్మితేర్బుదం యద్వాదే యద్విజశ్రేష్ఠ మనసః సుప్రియం భవేత్ సర్వం తత్తే ప్రదాతాహం నహి మేత్రాస్తి సంశయః। ఆ రీతిగా యాజుడు ఉపయాజుడు అన్న పేరు వల్ల ఇతర బ్రాహ్మర్షులను చూశాడు। యాజుడు ఉపయాజుడు వారు దీక్షితులు, సమసంపన్నులు, బ్రహ్మస్వరూపులు। ఆ బ్రాహ్మణులు వేదాధ్యయనంలో లగ్నమైన వారు, కాశ్యపగోత్రులు, సూర్యోపాసకులు, సర్వవిధాన యోగ్యులు, ఋషిశ్రేష్ఠులు। ఆ ఇరువురి శక్తిని గ్రహించిన ద్రుపదుడు ఆలస్యం లేకుండా వారి సంకల్పాలన్నింటినీ నెరవేర్చకోరి ఆహ్వానించాడు। వారిలో చిన్నవాడు ఉపయాజి వ్రతశీలి। ద్రుపదుడు ఏకాంతంలో అతనిని కలిసి కావలసినవి అందజేస్తూ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం ప్రారంభించాడు। ఓ రోజు అడిగాడు, ద్రోణాచార్యుని చంపగల కొడుకు నాకు ఎలా పుట్టగలడు?
అది నెరవేరిస్తే తమకు 10 కోట్ల ఆవులను ఇస్తానని. తమ మనస్సులో మరే కోరిక ఉన్నా తీర్చగలను, కోరినది ఇవ్వగలను, సంశయం లేదన్నారు. ఇత్యుక్తో నాగమిత్యేవం తమ ఋషః ప్రత్యభాషత ఆరాధయిష్యన్ ద్రుపదశతం పర్యచరత్ పునః. తద సంవత్సరస్యాం తే ద్రుపదం సదితు ద్విజోత్తమః ఉపయాజో బ్రవీత్ కాలే రాజన్ మధురయా గిరా జ్యేష్ఠో భ్రాతా మమ గృహా ద్విజరం గహనే వనే అపరిజ్ఞాత శౌచాయాం భూమౌ సపతితం గలం. ఆపై 1 సంవత్సరం గడిచిన తర్వాత తగిన వేళలో ఉపయాజుడు ద్రుపదుడితో మధుర వాక్కులతో ఇలా అన్నాడు. మా అన్న ఒకసారి అరణ్యంలో సంచరిస్తూ నేలపై రాలి ఉన్న ఒక పండును తీసుకున్నాడు, కానీ దానిని ఎలా శుద్ధి చేయాలో ఆయనకు తెలియదు. తదపశ్యమహం భ్రాతు అసాం ప్రతమను వ్రజన్ విమర్శం శంకరాదానే నాయం కుర్యాత్ కదాచన. నేను కూడా ఆయన వెనక నడుస్తున్నాను. అపవిత్ర వస్తువును స్వీకరించడానికి కూడా ఈయన ఎప్పుడు వెనుకాడడు అనుకున్నాను. దృష్ట్వా ఫలస్య నాపశ్చద్ దోషాన్ పాపానుబంధకాన్ వివినతి న శౌచం యస్సో యత్రాపి గతం భవేత్ సంహితాధ్యయనం కుర్వన్ వసన్ గురుకులే చయ భైక్షము సృష్టమా మన్యే శాంభుక్తే స్మ చయదా తదా కీర్తయన్ గుణమన్నానాం అఘృణీజ పునః పునః తం వై ఫలాధినం మన్యే భ్రాతరం తర్కచక్షుష. పన్నును చూసి కూడా పాప కారణం కాగల దానిలోని దోషాన్ని గుర్తించలేదు, శుచిత్వాన్ని అశుచిత్వాన్ని పరిశీలించడం లేదు. కాబట్టి ఏ విషయమైనా ఈయన ఇలాగే ఉంటాడేమో అనుకున్నట్టు. గురుకులంలో ఉండి వేదాధ్యయనం చేస్తూ కూడా అప్పుడప్పుడు ఇతరులు వదిలిపెట్టిన భిక్షను తినేవాడు, పైపెచ్చు సిగ్గు లేకుండా పదే పదే ఆ అన్నంలోని రుచిని మెచ్చుకునేవాడు. దానిని బట్టి ఆలోచిస్తే నా సోదరుడు కేవలం ఫలాసక్తుడనుక నాకు అనిపించింది. తం వై గచ్చస్మ నృపతే సత్వాం సంయాజయిష్యది జుగుప్సమానో నృపతి మనసే తం చింతయన్ ఉపయాజమశ్రుత్వా యాజస్యాశ్రమమభ్యగాత్ అభి సంపూజ్య పూజార్హం నథయాజమువాచ. నీవు ఆయన దగ్గరకు వెళ్ళు, నీ చేత యాగం చేయిస్తాడు. ఇది విని ద్రుపద మహారాజు యాజుని మనస్సులో అసహించుకొని కూడా తన పని ముఖ్యమని ఆలోచించి ఉపయాజుని మాట మేరకు యాజుని ఆశ్రమానికి వెళ్ళాడు. పూజనీయుడైన ఆయనను పూజించి ఇలా పలికాడు. ఆశ్చర్యం, చాలా చక్కగా చెప్పాడు. నువ్వు కోరుకుంటున్నది చాలా విచిత్రంగా ఉంది, దానిని ఫలానా వాడు నెరవేర్చగలడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటని చెప్పాడు. అయినా ఆ పని ముఖ్యం అనుకున్న ద్రుపద మహారాజు అది వెళ్ళాడు. అలా ఎంతమందిలో చూస్తాం మనం. మన దగ్గర వచ్చి ఏమండి ఈ కాస్త కొద్దిగా చేసి పెట్టంటే నేను చెయ్యను అని చెప్పకుండానే కొంతమంది ఫలానా గారికి ఫలానా వాడు అసలు ఏం చేయదంటే వాడి బ్యాక్గ్రౌండ్ కూడా కొద్దిగా నీలాంటిదే అన్నట్టు చెప్తాడు. ఓహో ఇదేదో బాగుంది అవి వెళ్ళిపోతారే కానీ అరే ఈయన ఇలా అన్నాడు, ఇందులో ఏదో చాలా దారుణమైన విషయం ఉంది, మనం జాగ్రత్త పడాలనే ఆలోచన. ఇంతగా బాగుందో చూడండి. అయుతాని ధాన్యష్టౌ గమాం జాజయమాం విభో ద్రోణ వైరాభి సంతప్తం ప్రహ్లాదయితుమర్హసి సహి బ్రహ్మవిదాం శ్రేష్ట బ్రహ్మాశ్రే చాప్యనుత్తమ తస్మాత్ ద్రోణ పరాజయిష్టమాం వై సహ సఖి విగ్రహే. ఆ ద్రోణుడు బ్రహ్మజ్ఞులలో శ్రేష్ఠుడు, బ్రహ్మాస్త్ర ప్రయోగంలో అందరినీ మించినవాడు, మిత్రుడు గౌరవించలేదన్న ఆలోచనతో నన్ను పరాభవించాడు. క్షత్రియో నాస్తి తస్యాస్యాం పృథివ్యాం కశ్చిద్ అగ్రణీ కౌరవాచార్య ముఖ్యస్య భారద్వాజస్య ధీమతః ద్రోణశ్చ శరజాలాని ప్రాణి దేహహరాణి చ షడరత్ని ధనుశ్చాస్య దృశ్యతే పరమం మహతు సహి బ్రాహ్మణ వేషేణ క్షాత్రం వేగమ సంశయం ప్రతిహంతి మహేశ్వాస భారద్వాజో మహాత్మనః. ద్రోణుని బాణ సమూహాలు శరీరాన్ని ప్రాణాలను కూడా అపహరించగలవు. ఆయన విల్లు చాలా పెద్దది, 6 మూరల పొడవు గలది. బ్రాహ్మణ వేషంలో ఉన్న క్షాత్రమే ద్రోణుడు మహాత్ములైన నీటి విడుకాంతను ఆయన తేలిగ్గా అణచివేయగలడు అనడంలో అసలు అనుమానం లేదు. ద్రోణుడి గురించి చెప్పాడు,
छत्रोच्छेदाय विहितचामुदज्ञैवास्थितः तस्य शस्त्रबलं घोरम् अप्रदृश्यं नरे भुवि ब्राह्मं सन्दातयन् तेजहृतानलगसमेच्य सदा दहत्याज उषात धर्मपुरःसरः ब्रह्मक्षत्रे च विहिते ब्राह्मं तेजो विशिष्यते सोऽहं क्षात्राद् बलात् हीनः ब्राह्मं तेजः प्रपेदिवान् द्रोणाचार्युलो ब्राह्मक्षात्र तेजस्सु रेण्डू उन्ना ब्राह्म तेजस्य कृते ఎక్కువ కేవలం క్షాత్రబలం కారణంగా నేను ఆయన కన్నా తక్కువ కాబట్టి బ్రహ్మ తేజస్సు అయిన మీ శరణు కోరుతున్నాను అన్నాడు. ద్రోణాద్ విశిష్టమాసాధ్య భవంతం బ్రహ్మ విత్తమం ద్రోణాంతకమహం పుత్రం లభేయం యుధి దుర్జయం. బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠులై ద్రోణుని కన్నా మిన్నైన తమరిని ఆశ్రయించి యుద్ధంలో గెలువరాని వాడే ద్రోణుని సంహరించగల కుమారుని పొందాలని ఆశ. తత్ కర్మ కురుమే యాజ వితరామ్యర్బుదం గమాం దదేచ్యుక్త్వా తుతం యాజ యాచాతంబు కల్పయత్. 10 కోట్ల గోవుల్ని ఇస్తాడు మీరు అవన్నీ చేసి పెడితే. గుర్వర్ధ ఇది చాకామం ఉపయాజమచోదయతు యాజో ద్రోణ వినాశాయ ప్రతిజ్ఞే తదాచస తదస్తస్య నరేంద్రస్య ఉపయాజో మహాతపాః ఆచక్ష్యౌ కర్మ వైతానం దదా పుత్రఫలాయ వై. కార్యభారం ఎక్కువ ఉన్న భావంతో యాజుడు ఏ కోరికలు లేని ఉపయాజుని కూడా ప్రేరేపించి ద్రోణ వినాశానికి తగినట్టు కుమారుని కలిగిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అప్పుడు మహాతపస్వి అయిన ఉపయాజుడు పుత్ర సంప్రాప్తికి అనువైన యజ్ఞకర్మను ద్రుపద మహారాజుకు ఉపదేశించాడు. సచ పుత్రో మహావీర్య మహాదేజ మహాబల ఇష్యతే యద్విధో రాజన్ భవితాతే తథావిధః. ఈ యజ్ఞం ద్వారా నీవు కోరుకున్న లక్షణాలు గల కొడుకు జన్మిస్తాడు. ఆ కుమారుడు మహాపరాక్రమవంతుడు, మహాతేజస్వి, మహాపరుడు కూడా కగలడు. భారద్వాజశ్చ హంతారం సోపి సంధాయ భూపతిః ఆజఘ్రేత తథా సర్వం ద్రుపద కర్మ సిద్ధయే. యాజస్తు హవనస్యాం తే దేవి మాజ్ఞాపయత్ తదా ప్రేహి మాం రాజ్ఞి పృషతి మిథురం త్వాం ఉపస్థితం కుమారశ్చ కుమారి చ పితృవంశ వివర్ధయే. యాగ సమాప్తి వేళ యాజుడు ద్రుపదుని రాణిని ఇలా ఆజ్ఞాపించాడు. ద్రుపదరాజ్ఞి, నా దగ్గర నుండి త్వరగా హవిస్సును స్వీకరించు. నీకు కొడుకు కూతురు జన్మిస్తారు, వారు పితృవంశవృద్ధికి హేతువు కాగలరు. రాజ్ఞీ వాచ. అవలిప్తం ముఖం బ్రహ్మన్ దివ్యాన్ గంధాన్ వివర్మి చుతార్థే నోపలబ్ధా స్మృతిష్ఠయా ప్రియే. రాణిలా అన్నది, నా నోట తాంబూల రాగం తగిలి ఉన్నది, దివ్య గంధాలు నా శరీరాన్ని కప్పి ఉన్నాయి. ఇప్పుడు పుత్రార్థమై హవిస్సును స్వీకరింపలేను. కాబట్టి యాజా, నా ఇష్టసిద్ధిని కలిగించడానికి కొంతసేపు ఆగండి అంది. యాజోవాచ యాజేన శ్రవితం హవ్యం ఉపయాజాభిమంత్రితం కథం కామం న సందధ్యాత్ సాత్వం విప్రేహి తిష్ఠవా. ఇప్పుడు యాజుడు ఇలా అన్నాడు, ఈ హవిస్సును నేను తయారు చేశాను, ఉపయాజుడు మంత్రపూతం చేశాడు, కాబట్టి నీవు వచ్చినా రాకపోయినా ఇది యజమాని కోరికను తప్పక తీరుస్తుంది అన్నాడు. బ్రాహ్మణ ఉవాచ ఏమముక్త్వాతు యాజేన హృదే హవిషి సంస్కృతే ఉత్తస్థౌ పావక తస్మాత్ కుమారో దేవ సన్నివః జ్వాలావర్ణో ఘోర రూపః కిరీటీ వర్మ చోత్తమం బిభ్రస్ ఖడ్గస్థ శరద్ధనుష్మాన్ వినదన్ముహుః సోధ్యారోహత్రధవరం తేన చ ప్రయయౌ తదా తద ప్రళయదు పంచాలాః ప్రహృష్టాః సాధు సాద్విది. ఈ మాట అని యాజుడు సుసంస్కృతమైన హవిష్యుతో హోమం ముగించాడు. అప్పుడు ఆ హోమాగ్ని నుండి దేవ సమానుడైన ఒక కుమారుడు పైకి లేచాడు. ఎలా ఉన్నాడయ్యా అంటే, శరీర ఛాయ అగ్ని జ్వాల వలె ఉంది. వాడికి రూపం భీకరంగా ఉంది, తలపై కిరీటం, తనువుపై మంచి కవచం ఉన్నాయి. కత్తిని ధనుర్బాణాలను ధరించి పదే పదే సింహనాదం చేస్తూ వెలువట్టాడు. ఆ కుమారుడు అప్పుడే రథానికి యుద్ధయాత్రకు బయలుదేరాడు. పంచాల దేశీయులు ఆనందంతో భళీ భళీ అని నినాదాలు చేశారట. హర్షావిష్టాంత దశ్చైతాన్యేయం సేహే వసుంధర అభయాపహో రాజపుత్ర పాంచాలానాశస్కర రాజ్య శోకాపహో జాత ఏష ద్రోణవధాయ వై ఇచ్చువాచ మహద్భూతం అదృశ్యం ఖీచరం తదా. అప్పుడు ఆనందంతో బరువెక్కిన పంచాల దేశ భారాన్ని భూమి భరించలేకపోయింది.
గగనతలం నుండి అశరీరభూతం ఇలా ప్రకటించింది, పంచాలూరు భయాన్ని పోగొట్టి వారి కీర్తిని పెంచగలవాడు, ద్రోణుని వధకు కారణం కాగలవాడు, ద్రుపదుని శోకాన్ని దూరం చేయగలవాడు ఈ కుమారుడు అని చెప్పింది. కుమారి చాపి పాంచాలి వేది మత్స్యాశ్రముత్థిత శుభగా దర్శనీయాంగి సుసితాయతలోచన. ఆ వేది మధ్య నుండి ఒక కన్య పైకి వచ్చింది. ఆ తరువాత ఆమె సౌందర్య సౌభాగ్యాలతో కూడినది. ఆమె నేత్రాలు నల్లగా విశాలంగా ఉన్నాయి. శ్యామ పద్మ పరాశాక్షి నీల కుంచితమూర్ధగా తామ్ర తుంగనకి శుభ్రూ చారు పీన పయోధర. నల్లగా ఉన్నది కృష్ణ ఆవిడ పేరు. తామర రేపుల వంటి కన్నులు, ఉంగరాలు తిరిగిన నల్లని జుట్టు, ఎత్తైన ఎర్రటి గోరులు, అందమైన ఉన్నతమైన వక్షోజాలు కలిగి ఉన్నది. మానుషం విగ్రహం కృత్వా సాక్షాదమరవర్ణిని నీలోత్పల సమోగంధ క్రోశాత్ ప్రతావతి. మానుష రూపాన్ని ధరించిన సాక్షాత్తు దేవకాంత వలె ఉన్నది. ఆమె శరీరం నుండి వెలువడుతున్న నల్ల కలుగుల వంటి సౌరభం కోశడు దూరం వ్యాపిస్తోంది. విభక్తి పరం రూపం యస్యాహ నాస్త్యుపమాభువి దేవదానవయక్షాణాం ఈప్సితాం దేవరూపిణి. ఆమె మహాసుందరమైన రూపాన్ని ధరించి ఉన్నది. భూలోకంలో ఆమెకు సాటెవరు లేరు. దివ్య రూపం గల ఆమెను దేవతలు, రాక్షసులు, యక్షులు కూడా కోరుతున్నారు. తాంచాపి జాతాం సుశ్రోణీన్ వాగువాచ శరీరిణి సర్వయోషిద్వరా కృష్ణానిని క్షత్రియాంచయం. ఆమె జన్మించిన తరువాత అశరీరవాణి ఇలా చెప్పింది. ఏమంటే ఈమె పేరు కృష్ణ, స్త్రీలందరిలో శ్రేష్టమైన ఈమె క్షత్రియులందరినీ నాశనం చేస్తుందని చెప్పారు. సురకార్యం ఇయం కాలే కరిష్యతి సుమచ్చమ అస్యా హేతో కౌరవాణాం మహదుత్పత్స్యదే భయం. తగిన వేళలో ఈ సుమచ్చమ దేవకార్యాన్ని పూర్తి చేస్తుంది. ఈమె కారణంగానే కౌరవులకు తీవ్ర భయం కలుగుతుంది. తచ్చుత్వా సర్వ పాంచాలాః ప్రణేదు సింహ సంఘవత్ నచైతాన్ హర్ష సంపూర్ణాన్ ఇయం సేహే వసుంధర. తౌ దృష్ట్వా పార్షదీ యాజం ప్రపేదే వై సుఖార్థిని న వై మదన్యాం జననీం జానీయాతామివావితి. ఆ ఇద్దరిని చూచి సంతానార్థిని అయిన ద్రుపదుని భార్య యాజుడితో ఈ ఇరువురు నన్నే తల్లిగా భావించాలి అని కోరుకుంది. తథేచ్చువాచతం యాజహరాజ్ఞ ప్రియ చికీర్షయ తయోశ్చ నామనీ చక్రు ద్విజాహ సంపూర్ణ మానస. అప్పుడు ద్రుపదుని అభీష్టాన్ని తీర్చదలిచిన యాజుడు అలాగే అని ద్రుపదుతో చెప్పాడు. అక్కడి బ్రాహ్మణులు పూర్ణ మనస్కులై వారికి నామకరణం చేశారు. ఏమిటయ్యా నామకరణం అంటే, దృష్టత్వాత్ అచ్చమర్షిత్వాత్ జుమ్యాజుత్సంభవాదపి దృష్ట జుమ్య కుమారోయం ద్రుపదస్య భవత్వితి. ఈ ద్రుపద కుమారుడు దృష్టుడు, అమర్షశీలుడు, తేజ కవచాన్ని ధరించి పుట్టినవాడు కాబట్టి ఇతని పేరు దృష్ట జుమ్యుడు. కృష్ణేత్యేవా బ్రువన్ కృష్ణాన్ కృష్ణా భూసాహి వర్ణత తథా తద్విధునం జ్ఞే ద్రుపదస్య మహామఖే. కుమార్తె నల్లని రంగు గలది కాబట్టి కృష్ణ అని వ్యవహరించారు. ఆ విధంగా ద్రుపదుని యాగఫలంగా పిల్లలిద్దరు జన్మించారండి. దృష్టజ్యుమ్యం తుపాం చాల్యం నారీయస్వం వివేచనం ఉపాకరోదస్త్ర హేతో భారద్వాజ ప్రతాపవాన్ అమోక్షణీయం దైవం హి భావి మత్వా మహామతి తథా తత్ కృతవాన్ ద్రోణః ఆత్మకీర్చనురక్షణాత్. ధీమంతుడు ప్రతాపవంతుడు అయిన ద్రోణుడు కాగల దారి నుండి బయటపడటం అసాధ్యమని ఆలోచించి పాంచాల దేశీయుడైన దృష్టద్యుమ్ముని అస్త్ర విద్యాభ్యాసానికై తన ఇంటికే తీసుకుని వచ్చాడు. తన పేరును నిరూపనటానికి ద్రోణుడు ఆ విధంగా వ్యవహరించాడు. సుద్రుపద అప్రోచ్డ్ టూ గ్రేట్ రిషీస్ యాజి అండ్ ఉపయాజి ఫర్ బిగెటింగ్ చిల్డ్రన్. ఫైనలీ A yajna was performed and out of that yajna were born Drushtadyumna and Krishna, who was later known as Draupadi. Krishna, because she was dark in her complexion, and Drushtadyumna was born with natural bow and arrow. So, learning about
the Akashavani, which said that Drishtadyumna was going to be a great warrior, Drona himself started tutoring him. And we will see the next part in the next episode. Mangalam Bhagavan Vishnu Mangalam Garuda Dvajah Mangalam Pundarikaksho Mangalaya Tano Hari Sarvam Sri Krishna Arpanamastu.